హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరే మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు దేంట్లో పొత్తుల్లో ఒకటి కాదు రెండు కాదు ఇంచుమించి పది పార్టీలతో ఆయన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో అధికారంలోకి రావాలనుకున్న ప్రతిసారి ఆయన చేసిన పొత్తు ప్రయత్నాలతో ఈరోజు అంటే దేశంలోనే మరే పార్టీ అధినేత కూడా ఇంతమందితో పొత్తులు పెట్టుకోలేదన్న అన్న ఉద్దేశంతోనే స్టోరీ చేస్తున్నాం ఆయనకు పరిజ్ఞానం తక్కువ అయినా పద్నాలుగు ఏళ్ళు పరిపాలన చేసుకుంటూ వచ్చిండు ఆయన పరిజ్ఞానం ఎట్లాడదో మీకు తెలుసు కదా డాష్ బోర్డ్లో కూర్చొని ఏ వీధిలో లైట్ ఎలగట్లేదు సముద్రాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి సముద్రం ముందర మేకలు ఎట్లా కొట్టాలి పది డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లను తగ్గిమని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసేరాలు ఇట్లాంటివి ఇంకా ఎన్నో కథలు ఇనుకుంటూ వచ్చినాం కదా ఒకసారి అంటే టాపిక్ డైవర్ట్ కాకుండా ఆయన పొత్తులు ఎవరెవరితోనో ఎప్పుడెప్పుడు ఎట్టెట్లా పెట్టుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం సింగిల్ ఫైట్ ఎప్పుడు కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫస్ట్ ఎలక్షన్ ఇంకు తొంభై ఐదులో ఎన్ రామారావుని గద్దె దింపిన తర్వాత ఇది ఇంకా సొంతం చేసుకున్న తర్వాత నెక్స్ట్ తొంభై తొమ్మిదిలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిండ్రు అత్తేశ్వర మెజార్టీతో ఆ తర్వాత రెండు వేల నాలుగు మళ్ళా బీజేపీ రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పిఆర్పిని కూడా కలుపుకుందాం అనుకున్నారు అప్పట్లో కానీ కుదరలేదు చిరంజీవి పడనీయలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పోవడానికి ఇష్టం చూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో పీఆర్పి అప్పుడు సింగిల్గా అంటే మూడో ప్రత్యామ్నాయంగా వెలుగులోకి వచ్చింది అనమాట ఇక రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే మళ్ళా బీజేపీ జనసేన రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో సేమ్ అదే అక్కడ కూడా కంటిన్యూ అయింది లెఫ్ట్ పార్టీస్ అండ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి జనసమితి టీజేఎస్ ఇట్లా ఒకసారి చూడండి మొదటి రెండు సార్లు ఏమో బీజేపీ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో బీజేపీ ముద్దు రెండు వేల తొమ్మిదిలో బీజేపీ వద్దు టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ముద్దు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇవన్నీ పక్కకుపోయి బీజేపీ ముద్దు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ముద్దు బీజేపీ వద్దు ఇట్లా ఏ ఒక్క రోజు కూడా ఆయన సొంత బలాన్ని నమ్ముకొని ఎన్నికలకు వచ్చింది లేదు ఒకసారి మీకు ఆ ఫోటోలు చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇది రెండు వేల పద్దెనిమిది మహాకూటమి అంటే తెలంగాణలో సమ సనత్నగర్ సభలో ఫోటో అనమాట ఈయన అప్పట్లో టీజేఎస్ అధినేతగా రాము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పక్కన ఆయన సిపిఐ రాఘవులు వాళ్ళు కూడా ఉంటారు అనమాట పెద్దగా కనిపిస్తలేదు కానీ ఇది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ఫోటో ఇక్కడ చూడండి ఎల్ రమణ బీవీ రాఘవులు వీళ్ళందరూ కూర్చున్నారనమాట ఒకసారి చూడండి రెండు వేల నాలుగులో బీజేపీ ముద్దు కాంగ్రెస్ వద్దు రెండు వేల తొమ్మిదిలో బీజేపీ వద్దు టీఆర్ఎస్ ముద్దు రెండు వేల పద్నాలుగులో బీజేపీ ముద్దు కాంగ్రెస్ వద్దు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ వద్దు కాంగ్రెస్ ముద్దు ఇట్లా అంటే టర్మ్ టర్ముకు ఆయన ఎవరితో అంటగా ఈ రెండు వేల పద్నాలుగు పిక్చర్ అనమాట ఒక జాతీయ పార్టీ ఒక తొగ పార్టీతో కలిసి ఆనాటి ఎన్నికల్లో గెలిచింది అనమాట ఇట్లా తీసుకుంటే మొత్తం ఈ మొత్తం ఆయన చరిత్రలో రెండు వేల పద్నాలుగులో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఒకసారి తప్ప ఎన్నడూ కూడా గెలిచింది అంతకుముందు గుంజుకున్న రాజకీయవాది ఎంట్రవర్ అవుతున్నాం ఈ రెండు సార్లు కూడా బీజేపీతో అలయన్స్ అయినప్పుడు మాత్రమే గెలిచిండు అది కూడా జమ్మూ కాశ్మీర్ అదేది కాశ్మీర్ మీద కాల్పులు జరిపినప్పుడు టెర్రరిస్టుల తిరుగుబాటు సందర్భంగా బీజేపీకి వచ్చిన హైప్లో ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగులో వేవ్ కారణంగా ఇక్కడ గెలిచిన అంటే తన బలం కంటే ప్రతిపక్షాల బలం పక్క పార్టీల బలం మీద ఆధారపడి నడిచే నాయకుడు అనమాట చంద్రబాబు నాయుడు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా పోటీ చేసిండు ఆ అక్కడి నుంచి లెక్క పెడితే ఇంచుమించు నలభై ఐదేళ్ళు రాజకీయ జీవితం అనేది ముఖ్యమంత్రిగా ఎన్నికై తొంభై ఐదులో అంటే ముప్పై ఏళ్ళు అవుతుంది ఇంచుమించు ఓవరాల్గా పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇన్ని ట్రాక్ రికార్డులు ఉన్నా ఇగో ఈ పార్టీలతో ఉన్న పొత్తు లేకుండా ఆయన జీవనం ఎప్పుడు కూడా రాజకీయ జీవనం ఎప్పుడు కూడా ముందుకు లేదు పీకిన లేదు ఈయనను విజనరీ అని చెప్పి ఇక పచ్చభాకాలు పచ్చపత్రికలు జోకుతూ ఉంటాయన్నమాట ఇట్లా అంటే ఈ పొత్తుల సంగతి ఈ ఏషాల సంగతి జనం ఎంత తిట్టుకున్నా ఎంత గలీజ్ దందా చేస్తున్నామని చెప్పి తిట్టినా కూడా ఎంత లేఖితనం ఎంత చిల్లర శాస్త్రాలు అది ఎంత తిట్టినా కూడా ఆ ఎక్కువ అనమాట చెల్తా ఫస్ట్ మనకంటే అల్టిమేట్గా పవర్ కావాలి అది అన్నది తర్వాత అది దానికే ఈ టీడీపీ పచ్చమంద ఈ బ్యాచ్ అంతా కలిపి వ్యూహం విజనరీ అని చెప్పి పేరు పెడతా ఉంటారు అనమాట బాబు మనస్తత్వం ఎప్పుడు కూడా సామాన్య జనానికి అంత ఈజీగా అందుబట్టదు ఆయనకు అంటే అధికారమే పరమావధిగా బతుకుతాడు కాబట్టి ఒక విలువ ఉండదు ఒక విధానం ఉండదు ఒక స్పష్టమైన స్థిరత్వం ఉండదు ఎన్ని విమర్శలైనా చేయండి ఎన్నైనా తిట్టండి ఎంతైనా కడిగిపారేయండి ఆయన అదే పట్టించుకోరు ఫైనల్గా అధికారం చేయి లేదా అన్నదే ఆయనకు క్రైటీరియా అనమాట అందుకే ఆయన ఎప్పుడు కూడా ఓపికగా ఎదురు చూస్తాడు అనమాట అంటే గోతికాడ్ నక్కలక్క గుండగా గుండె నక్కలాగా ఓపికగా ఎదురు చూస్తాడు అసలు టీడీపీ చరిత్ర ఏంది కాంగ్రెస్ని ఎదిరించడానికి ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టింది కేవలం కాంగ్రెస్ మీద పోరాటంతోనే అట్లాంటిది కాంగ్రెస్తో రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు పెట్టుకున్నాడు రెండు వేల పన్నెండులో జగన్ను ఓడించేందుకు తెర వెనుక పావులు కదిపిండు మొన్నటి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో అదే కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి కోసం తన పార్టీని పోటీ చేయించకుండా తెలంగాణలో మద్దతు ఇచ్చిండు ఈ దీన్ని చాణక్యమంటారంట అవసరమైతే ఆగర్భ శత్రువులనైనా ఆలింగనం చేసుకోవడానికి ఎనకాడని నిరూపించిన ఘటనలు అనమాట ఇవన్నీ అట్లా తనను తాను మలుచుకున్నాడు ఇక దీనినే ఆయన చుట్టూ ఉండే కార్యకర్తలు ఖమ్మ సామాజిక వర్గం గొప్ప వ్యూహకర్తగాను మేధావిగాను అభివృద్ధి ప్రధానగాను ప్రచారం చేస్తూ ఉంటారు భారతదేశంలో మిగిలిన పార్టీలు జన ఓటర్లతో గెలుస్తాయి కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం వ్యూహంతోనే గెలుస్తాడు అదే చంద్రబాబు గొప్పతనం ఇది వ్యూహం అనే దానికంటే తగుల్బాజితనం అనడం కరెక్ట్ ఒకసారి మీరు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది కంప్యూటర్ నేను కనిపెట్టిన తమ్ముళ్ళు అంటే దాన్ని శిలాక్షరాలుగా చేసుకునే పచ్చపత్రికలు అనమాట అప్పట్లో ఈయన హవా మామూలుగా ఉండేది కాదు బిల్ క్లింటన్ను టోనీ బ్లేయర్ను ఇట్లా ఎవరెవరినో బ్రిటన్ ప్రధానమంత్రిని అమెరికా ప్రెసిడెంట్ను తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేతను బిల్ గేట్స్ను తీసుకొచ్చిన పెద్ద విజనరీ చాణక్యుడు అని అంటుంటారు కదా ఇంకా పచ్చపత్రికలు ఇవన్నీ అంటే వాళ్ళకి ఇచ్చే తాయిలాలు వాళ్ళకి ఇయడం త్వర జోగుడు మొదలు పెట్టిండట ఇక దీని దాని తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదికి ముందర వరకు కూడా ఏమని డ్యాష్ బోర్డ్ ముందర పెట్టుకొని వ్యవహారాలన్నీ చక్కది అనమాట నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో యూటర్ను తీసుకున్న తర్వాత ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక ప్యాకేజీ కోసం బీజేపీని నిజానికి అండర్ ఎస్టిమేట్ చేసిండు ఆ ఆ దెబ్బతో ఏమైపోయిండో అర్థమైంది అందరికీ తెలిసింది కదా ఇరవై మూడు సీట్లకు పరిమితం అయిపోయి ఇప్పుడు మళ్ళీ అంటే నెక్స్ట్ డేనే ఓడిపోయిన నెక్స్ట్ డేనే యాత్ర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఓడిపోయినోడు రెండు గంటల ముందరనే నిద్రలేసి వచ్చే ఎన్నికల్లో ఎట్లా గెలివాళ్ళు వ్యూహాలు రచిస్తాడు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట ఈయన ఏం చేసిండు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున ఓడిపోగానే నెక్స్ట్ డేనే ఏం చేసిండు సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళను బీజేపీకి పంపించి తన కోవట్లను ఆ పార్టీలో కూర్చోబెట్టిండట అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికీ లైన్ అనమాట బీజేపీకి అండ్ చంద్రబాబు నాయుడుకు ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో మోడీ నీకు తిట్ల తిట్లను చూపిస్తే మామూలుగా ఉండదు అసలు నా బా అసలు నీకు భార్య ఉందా ఆమెకు విడాకులు ఇచ్చినవా లేకపోతే ట్రి ట్రిపుల్ తలాక్ అని చెప్పి ఆమెను మోసం చేసినావా అని చెప్పి పర్సనల్ గ్రడ్జ్తోన విమర్శలు చేయించు తన బామ్మర్ది ఆ బాలయ్య బాబు సినిమా డైలాగులను చూసి అప్పట్లో టీడీపీ శ్రేణులు సంకల్ కుదుకున్నారనమాట ఆహాహో అని భుజకీర్తనలు ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు ఇప్పుడు బీజేపీ లేకపోతే అంటే ఎన్నికలకు పోయే పరిస్థితి లేదని గ్రహించి ఎన్ని సీట్లైనా ఇచ్చేందుకు వెనుకాడకుండా ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు ముందుకెళ్తా ఉన్నాడనమాట ఈ గ్యాప్లో బీజేపీ నేతలను ముఖ్యంగా మోడీని అమిత్ షాను ప్రసన్నం చేసుకునేందుకు వీలు దొరికినప్పుడల్లా ప్రశంసిస్తూనే ఉన్నాడనమాట ఆఖరికి అంటే షేక్ అండ్ ఇచ్చేందుకు ఎన్నిసార్లు వెంపర్లాడియడో ఎన్నిసార్లు తపన పడ్డాడో ఇక తెలుగు ప్రజలకు తెలియదా మొత్తం చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తాన్ని తీసుకుంటే అవసరాలు అవకాశాలు ఉన్న రెండే రెండు కాన్సెప్ట్లు ఉంటాయి తప్పిస్తే ఇక ఈ వ్యూహాలు విజనరీ చాణక్యం లాంటివి అన్నీ మర్చిపోండి అవసరాలకు తగ్గట్టు దారులు వేసుకుంటూ పోవడం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటుంటాడు కదా నలుగురు కలిస్తే తప్ప నామినేషన్ లేనైనా దిక్కుమహిడు ఒక విజనరీ అని సో ఈసారి కూడా ఒక్కటి కాదు రెండు పార్టీలతో జనసేన బీజేపీ మళ్ళా వీటికి తోడు లెఫ్ట్ పార్టీలను కూడా దూతున్నాడు అనమాట అసలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధ భావాలుండే పార్టీలు ఇవి బీజేపీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ ఒకదానికొకటి భావ వైరుధ్యంలో కానీ ఐడియాలజీలో కానీ సిద్ధాంతాల్లో కానీ ఈ బీజేపీదేమో హిందుత్వ సిద్ధాంతం వీళ్ళదేమో కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఈ రెండు పార్టీలకు ఓవరాల్గా ఎక్కడ కలవదు అయినా కానీ ఈ మూడు పార్టీలతో కలిపి పొత్తు పెట్టుకోనికే ఇప్పుడు సిద్ధమైనాడు అంటే అల్టిమేట్గా ఏంటి జగన్ అనే వ్యక్తి స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్నాడు అతన్ని కొట్టడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి అందరితోనే కలిసి అంటే నలుగురు మోస్తేనే నేను గెలుస్తా అనే పరిస్థితికి వచ్చిండనమాట ఏమని అంటే అంటే ఈ ఇట్లా పొత్తులెందుకు అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తే నిన్నేమో ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినాం కదా నాడేమో రాష్ట్రం కోసం నేడేమో దేశం కోసం అంట ఒకసారి మీకు ఆ ఆర్టికల్ చూపిస్తే అర్థమవుతుంది ఇదిగో రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది అంతకుముందేమో దేశం కోసం అని చెప్పి ఎవరు మమతా బెనర్జీని జమ్మూ కాశ్మీర్లో ఫారూక్ అబ్దుల్లాని తర్వాత కర్ణాటకలో తమిళనాడులో స్టాలిన్ని ఆ తర్వాత ఆర్జేడీ ఎంపీ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్తోన నితీష్ కుమార్తో అందరితోనో కలిసి కూటమి కట్టి ఏకం చేసే ప్రయత్నం చేశాడు అప్పుడేమో దేశం కోసం ఇప్పుడేమో రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుందంట ఇది చంద్రబాబు చాణక్యం దీన్ని తెలుగు ప్రజలు విజనరీ స్టేట్స్మెన్షిప్పు ఇవే అనుకోవాలన్నమాట ఇక చంద్రబాబు చరిత్ర మొత్తం తీసుకుంటే కాంగ్రెస్ వామపక్షాలు బీజేపీ ఒకదానికొకటి భిన్నమైన పార్టీలు ఈ మూడు పార్టీలతోన సంసారం చేసిన వన్ అండ్ ఓన్లీ ఇక బూతులు వస్తున్నాయి కానీ వన్ అండ్ ఓన్లీ తార్పుడు పార్టీ టీడీపీ అనమాట అంటే తెలుగుదేశానికి ఒక స్పష్టమైన విధానం అంటూ కానీ విలువలని కానీ ఆత్మగౌరవం అని కానీ ఉండదని చంద్రబాబు నాయుడు నిరూపించింది కాబట్టి ఈరోజు ఒకప్పుడు బీసీల పార్టీగా ముద్రబడిన తెలుగుదేశం ఈరోజు నేల గడిచిందనమాట ఆ పార్టీకి అంటే ఎంతో కాలంగా సేవ చేసిన సీనియర్లు సైతం చంద్రబాబు విధానాలతో పూర్తిగా చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి వల్ల చంద్రబాబు విధానాల వల్ల పార్టీకి దూరం అయిపోయి కాలం ఎల్లదీస్తూ ఉన్నారు ఇది టీడీపీ దుస్థితి ఇప్పుడు చంద్రబాబు హయాంలో సో చంద్రబాబు బతుకున్న కాలం ఆయన మీద ఇది ఒక పెద్ద బ్లాక్ మార్క్ అసలే వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యుడని చెప్పి ఆయనను ఇప్పటికే జ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు ఇక దానితో పాటు ఈ పొత్తుల్లో చంద్రబాబు ఆల్ టైం రికార్డు సృష్టించడంతో ఇక ఆయన అంటే ఎంత పెద్ద విజనరీ అయినా అంటే రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఆయన బ్రాండ్ ఇమేజ్ వేరే ఉండే ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండో అంతకుముందు ప్రతిపక్షంలో కూర్చున్నాడో అప్పటి నుంచి ఈయన వెనుక వ్యూహాలు దిక్కుమాల తలాలు దగులుబాజీ రాజకీయాలు ఏంటన్నది ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇటు తెలుగు ప్రజలకు అర్థమవుతున్నాయి కాబట్టి ఎవరు దేకే పరిస్థితి లేదనమాట అయినా సరే ఇన్ని చీత్కారాల మధ్య ఇన్ని విమర్శల మధ్య కూడా మళ్ళొకసారి బీజేపీ జనసేనతో పోతుండడం వల్ల ఈ స్టోరీ చేయాల్సి వస్తుంది అందుకే పొత్తుల్లో చంద్రబాబు ఆల్ టైం రికార్డు పరిజ్ఞానం తక్కువైనా పద్నాలుగు ఏళ్ల పాటు పరిపాలించడం అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడుకి మాత్రమే సాధ్యమైన రికార్డ్ అనమాట సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ